సీఎం కేసీఆర్ బీసీలకు అన్యాయం చేస్తూ అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లింలను ఓబీసీలో చేర్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మేడ్చల్ జిల్లా దుమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఓబీసీ మోర్చా మేడ్చల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఓబీసీలకు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. గ్రామ గ్రామానికి బీజేపీ నినాదంతో సీఎం కేసీఆర్ చేస్తోన్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాతీయ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించిందని గుర్తు చేశారు. మాజీ సీఎం ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు కల్పిస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రిజర్వేషన్లను 18% తగ్గించి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఆ వర్గాల మద్దతు కూడా కట్టుకొని 18 రాష్ట్రాల్లో ఈ విధంగా రావడం జరిగింది. అదే రకంగా దేశంలో రెండోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో ప్రధాన భూమిక వహించినటువంటి ఓబీసీ సామాజిక వర్గాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏకం చేసి ఏ రకంగా మోదీ ప్రభుత్వం బీసీ సానుకూల విధానాలు దేశవ్యాప్తంగా చేపడుతూ ప్రజల మన్ననలు పొందిందో అదే పంతాల్లో ఈ యొక్క రాష్ట్రంలో కూడా పల్లె పల్లెకు వాడవాడకు ఇంటింటికి తీసుకెళ్తూ కేసీఆర్ యొక్క మోసాలు దగ ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్రంలో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీల వాటా ముస్లిం తనుకుపోతూ ఉంటే ఓటు బ్యాంక్ రాజకీయాలకు లోబడి కక్కుర్తిపడి బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళ ఓబీసీ మోర్చా ఒక గొంతుకగా వేదిక ఒక పోరాట మార్గాన్ని ఎంచుకుంటుంది. అదే రకంగా స్థానిక సంస్థల్లో గతంలో తొలగి ఎన్టీ రామారావు గారు 34% రిజర్వేషన్లు ఈ వర్గాలకు సర్పంచ్ నుంచి మొదలుకుంటే మరి మున్సిపల్ మేయరు కార్పొరేషన్ మేయర్ వరకు జిల్లా పరిషత్ చైర్మన్ వరకు అవకాశాలు కల్పిస్తే తగుదనమ్మా అని చెప్పి కేసీఆర్ గారు ఇవాళ ఏ రకంగా బీసీలకు జరిగిన అన్యాయాన్ని రాజకీయంగా ఎదిగేదానికి అవకాశం దాంట్లో ఏ రకంగా చిదిమివేశాడో దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా బీసీలు ఎవరైతే హిందువులకు కొనసాగుతున్నారో వాళ్ళకు ఆంక్షలు విధించి 10,000 ర్యాంకు లోపల ఉంటేనే మీకు ఫీజు మినహాయింపు, లేదా ఇవాళ బీసీ ఈ పేరు మీద ఉన్నటువంటి ముస్లిం బీసీలకు లేదా బీసీలో ఉన్నటువంటి క్రైస్తవ మరి సోదరులకు పూర్తి ఫీజు మినహాయించడం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ హిందువులుగా ఉన్న బీసీలు చేసిన పాపం ఏమిటని ఇవాళ ప్రశ్నిస్తున్నారు. ఇవాళ కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి నేత గీత మత్స కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి నాయి మంగళి వీళ్ళందరికీ కూడా ఫెడరేషన్లు కల్పించి వాళ్లకు ఆ రకంగా ఇవాళ లోన్లు కలిగించి వాళ్లకు ఆ పరికరాలు ఆధునీకరించి మార్కెట్ వ్యవస్థ కల్పించి ఉపాధి కల్పించాల్సి పోయి ఇవాళ మీరు ఫెడరేషన్ల పేరు మీద నిధులు కేటాయించకుండా ఎంబీసీలు అన్నావు 1,000 కోట్లు అన్నావు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈ రకంగా సంచార జాతులను దగా చేసింది ప్రభుత్వం, మోసం చేసింది. ఇవన్నీ సమస్యలను తీసుకొని భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో మండలాల్లో ఓబీసీ మోర్చాను పటిష్టం చేస్తూ రేపు భవిష్యత్తులో 23లో జరిగే ఎన్నికలు ఖచ్చితంగా బీసీల మద్దతు కూడా కట్టుకొని గెలుపు ముఖ్యంగా గెలుపు ధ్యేయంగానే ఓబీసీ మోర్చా పనిచేస్తుందని తెలంగాణలో కూడా బీజేపీ అధికారం రావడానికి ఓబీసీ మోర్చా ప్రధానమైనటువంటి పాత్రను భూమికి పోషిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.